మీరు ఒకటి గమనించండి, వాళ్ళు ట్రైబల్స్. ఆ అమ్మాయి ఎస్సీ, రెండో భార్య ఎస్సీ, ముందు భార్య ట్రైబల్, ఇతను ట్రైబల్. ట్రైబల్కి హిందూ వివాహ చట్టం పనికిరాదు, వర్తించదు. ఒక భార్య ఉండగా కూడా వాడు ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు, పెద్దల్లో కూర్చొని కాగితం రాసేసుకొని. వాళ్ళకి సపరేట్, హీ వాజ్ నాట్ ఎన్ హిందూ. ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద, ట్రైబల్ యాక్ట్ కింద వర్తిస్తుంది. ట్రైబల్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని తీశారు. అవునమ్మా వర్తించింది కదా అని. మరి అతను అలా ఉద్యోగం తీసేస్తారు? అవును కదా, ఎందుకు తీస్తారు అంటారు. అది నన్ను అడుగుతారండి, సార్ మూడేళ్ళు అయింది వాడు ఉద్యోగం పోయి, ఇవాళ్ళు వచ్చారంటే నువ్వు వాళ్ళకి మాట ఇవ్వు రజని, ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెప్పించచ్చు అన్నారు. మరి ఆ భార్య ఎవరైతే రెండో భార్య ఉన్నారో, ఆవిడ ఒక దళితురాలు ఎస్సీ. ఇప్పుడు ఈవిడ, ఈవిడికి మొదటి పెళ్ళే కదా, వాడు రెండో వాడవని నాలుగో వాడవని, ఈవిడికి మొదటి పెళ్ళే కదా. ఈవిడ ఒక భర్తకు విడాకులు ఇవ్వకుండా ఈవిడ చేసుకునేది కాదు కదా. సో అప్పుడు ఈవిడికి ఎలా వర్తించింది చట్టం? ఈవిడ చేసుకున్న వ్యక్తి రెండో భార్యని, మూడో భార్య ఈవిడ ఫస్ట్ భార్య. సో ఈవిడికి అసలు ఆ చట్టమే వర్తించదు. మరి ఈవిడ ఎలా ఉద్యోగం తీస్తారంటే అది కరెక్టే కదా, ఆవిడకి అసలు అది వర్తించదు. ఆవిడ ఎవరినన్నా పెళ్లి చేసుకుని విడాకులు కాకుండా ఇంకొకళ్ళని చేసుకుంటే అది ఆవిడ తప్పు. ఆవిడకి మొట్టమొదటి మ్యారేజ్, లీగల్ మ్యారేజ్, ఇద్దరు మగపిల్లలు పుట్టారు, ఒక ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చేటప్పుడు ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ లేదు, రెండు మూడేళ్ళు ఉద్యోగం చేసింది, ఇద్దరు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. ఈ రకంగా ఉన్న టైంలో ఇద్దరు ఉద్యోగాలు తీసేసి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఆ తండ్రి ముందు భార్యకి ఇద్దరు పిల్లల్ని వాడే చదివి వాడే పోషిస్తున్నాడు. ఈ భార్య రెండో భార్య ఆవిడ పని చేసుకుంటూ ఇద్దరు బిడ్డల్ని పోషించుకుంటూ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉద్యోగాలు తీసి ఒక రెండు మూడు కుటుంబాలు రోడ్డును పడిపోయినట్టేగా. అప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీని అడిగితే, సార్ని అడిగితే అడ్వకేట్ గారు చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి వచ్చినందుకు వాళ్ళకి కేసులో విముక్తి వచ్చింది రజని, 100% వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పారు సార్. ఆ భార్య భర్త ఒక 10 నిమిషాలు ఆపకుండా ఏడ్చినారు. ఇదంతా జరిగిన టైం 9 మన ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని గుంటూరు వచ్చారు. ఎప్పుడమ్మా బయలుదేరంటే 5 బయలుదేరారు బైక్ మీద. 100% లా పాయింట్ ద్వారా వాళ్ళు మనల్ని వచ్చి కలిసినందుకు ఈరోజు హైకోర్టులో వాళ్ళ కేసు మూవ్ అవుతుంది. ఎవరైతే వీళ్ళకి ఆపోజిట్లో ఉండే అడ్వకేట్తో మాట్లాడి అట్లెట్లా చేస్తారు సార్? మీరు చట్టం ఉంది, జడ్జిమెంట్స్ ఉన్నాయని చూపిస్తే, అవునమ్మా కరెక్టే కదా, ఈసారి వేయమను పిటిషన్, కౌంటర్ వేయమను, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేస్తేలే, ప్రాబ్లం ఏం లేదులే, ఏదైనా సస్పెన్షన్ అనేది ఉంటుంది సహజంగా కాదు అన్న నిరూపించుకొని ఉద్యోగాలు వెనక్కి తెచ్చుకోవచ్చు, ఆ అమ్మాయికి అయితే నష్టపరిహారం కూడా వస్తుందమ్మా, వేసుకోమనండి, నేనే తప్పు చేశానని 3 నాకు ఉద్యోగం తీస్తారు, నా బిడ్డలు ఇప్పుడు తినడానికి తినలేక ఏదో పని చేసుకుని బతుకుతున్నాం, స్కూల్లో టీచర్ లాగానో ఇంకోటి లాగానో ఆయమ్మ లాగానో. సో అట్లా మన లా పాయింట్ ద్వారా అంత దూరం నుంచి వచ్చారు సార్, లంబసింగ్ నుంచి. మంచిగా కొన్ని కుటుంబాలకు మనం న్యాయం చేయగలిగినాము. మనం ఏం న్యాయం చేస్తామో వాళ్ళకి తెలియదు సార్, కానీ అక్కడికి వెళ్తే ఏదో ఒక మనకి న్యాయం దొరికిద్ది అన్న నమ్మకంతో వచ్చారు వాళ్ళు.